पेंडिंग वेतनालु चेल्लिस्तू तम समस्यलनु परिष्करिंचालनि डिमांड चेशारु मध्याह्न भोजन कार्मिकुलु। कोडरापेट मंडल केंद्रंलो मध्याह्न भोजन कार्मिकुलु चेस्तुन्न सम्मे नेटितो 10వ రోజుకు చేరుకుంది। ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో బీఎంఆర్వీ సభ్యులు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు। వైఖరే రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరే రచించాలి, ప్రభుత్వం ఉండి వైఖరే రచించాలి, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్। వర్దిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్దిలాలి వర్దిలాలి, వర్దిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్దిలాలి వర్దిలాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి 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 కల్పించాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి 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 కల్పించాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి 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 కల్పించాలి, రాజకీయ వేధింపులు మానుకోవాలి 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 మానుకోవాలి, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్। విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఈడికే పని భారం ఎక్కువైతుంది, డబ్బులు రావటం లేదు, మేము అప్పుల పాలవుతున్నాము, పుస్తలు అమ్ముకొని ప్రభుత్వానికి వెట్టి చాకిరి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అల్పాహారానికి ఖచ్చితంగా పైసలు ఇస్తేనే అల్పాహారం పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి। లేని పక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది, రేపు ఎల్లుండో ఇక్కడికి ముఖ్యమంత్రి మల్కపేటకు రావడం అనేది జరుగుతుంది, ముఖ్యమంత్రి కారిని కూడా మేము ఖచ్చితంగా అడ్డుకొని మా సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం అనేది జరుగుతుందని ఈరోజు ఈ అంటే నీకంత నిర్లక్ష్యమా, ఎందుకు ఇంత మేల్కుంటలేరు, మేము దేనికైనా ముందడుగుతామని మేము అంటున్నాం కూడా, మా మాతో ఏం పని లేదా మీకు, మేము ఎత్తేను గెలవలేవా, మీకు ఎట్లా వచ్చింది తెలంగాణ దేని గురించి వచ్చింది, మా వలన రాలేదా, ఎందుకు మమ్మల్ని ఇట్లా పట్టించుకోకుంటుంటున్నావు, మేము కనబడతలేము అసలు, ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్క చెల్లె అని అత్తారు, ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటలేరు, గిన్న రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటాం మా దగ్గరకు వచ్చి మా నిర్ణయాలు ఏంది అన్నా తెలుసుకుంటలేరు, మేము ఇట్లా మీరు పట్టించుకోకుంటే ఉండాలంటే ఉంటుర్రంటే మేము దేనికైనా వచ్చడానికి ముందుకు వెళ్ళగలుగుతాం, కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది, దేనికైనా ముందుకెళ్ళి ధర్నాలు చేయవలసి ఉంటుంది, మీకు మీ దాకా కూడా రావాల్సి ఉంటుంది, మీ దాకా వచ్చినామంటే అది వేరే అవుతుంది, మళ్ళా ఇస్తే మేము తక్షణమే మా పనులను మేము చేకూరుస్తామండి, దయచేసి ప్రభుత్వము మాలాంటి పరిస్థితులను ఎదుర్కొని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా రోడ్డుపైకి వచ్చి కూర్చున్నాము, ఈ 10 రోజుల నుండి చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి సహకారం లేదు, మరి ఇట్లాంటి మాట ఇస్తున్నాము అని మాకు ఎట్లాంటి ఎవరి నుంచి కూడా తరఫున మాకు ఏ విధమైన మాట రాలేదు కాబట్టి మేము 10వ రోజుకి ఇక్కడ కూర్చొని మేము ఇంత నిస్సహాయ స్థితిలో ఉండగాని ఏ ప్రభుత్వం మా దగ్గరికి రాలేదండి, మా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాకు ఈ సహనం నశించినాక సోమవారం రోజున మేము కరెక్ట్గా మేము ఈ కార్మికులు అందరం కలిసి కలెక్టర్ ఆఫీసు మేము ముట్టడి చేస్తాం, ఖచ్చితంగా మేము ముట్టడి చేస్తామండి, దయచేసి మా ఈ ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలైనా మీరు తక్షణమే తీసుకొని మా సహాయనైతే ఇబ్బంది చేయకుండా మాకు మంచి సహకారం అందించగలరని కోరుతున్నామండి। మాట్లాడతాను, వీళ్ళ సైడ్ ఒకసారి ఆలోచించట్లేదు, మేము ప్రభుత్వానికి ఇలా డిమాండ్స్ ఏంటంటే వీళ్ళకి కనీసం 15,000 రూపాయల జీత ప్రకటించాలి, దాంతోపాటు ఆరోగ్య భద్రత కల్పించాలి, దాంతోపాటు వాళ్ళ డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు ఏవైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళకి ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ని గ్యాస్ సబ్సిడీ కానీ లేక ఫ్రీగానే కేటాయించాలి, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం ఏంటంటే అల్పాహార భోజనం అనేది కూడా ప్రకటించింది, అంటే బ్రేక్ఫాస్ట్ ఇటు బ్రేక్ఫాస్టు దాంతోపాటు లంచ్ రెండు చేయాలంటే వాళ్ళకి పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరికైనా అసిస్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ కింద ఇంకో అసిస్టెంట్ ప్రొవైడ్ చేయాలి, దాంతోపాటు జీతం కూడా పెంచాలి అని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, దాంతోపాటు వారికి 2 లక్షలు ఏదైతే